ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థకు అధిపతిగా ప్రజలిచ్చిన అధికారం 175 శాసనసభ్యుల్లో 151 స్థానాలని గెలిపించి నువ్వు రూల్ చేయన్నారు. చెప్పండి, ఈ 8 నెలల్లో ఎక్కడైనా సరే ప్రజా వ్యతిరేక కార్యకలాపం ఒక్కటి చేశారని? ప్రజాభిమానంతో ముందుకెళ్తుంటే ప్రజలు ఈనాడు యునానిమస్ ఎన్నుకున్నారు చాలా మందిని. నేను ఈ గవర్నమెంట్లో అప్పుడు కూడా ఎన్నుకున్నారు. అప్పుడు మీకు అబ్బా గొప్పగా మా ప్రజాదరణ ఉందని చెప్పుకుంటారా? ఇప్పుడేమో వస్తే దానికే మరో విపరీతమైనటువంటి పెడార్థాలు తీస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మీరు? ఈవెన్ ఎన్నికల కమిషన్ అయినా న్యాయస్థానమైనా విదిన్ ద యాంబిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే జస్టిస్ ఖన్నా గారు చెప్పారు, కొంతమందికి న్యాయశాస్త్రపు లోతులు తెలిస్తే కొంతమందికి న్యాయశాఖ మంత్రి గారి లోతులే తెలుసునండి. డైరెక్ట్ బెంచ్ మీద నుంచి కామెంట్ చేశాడు అతను. చెప్తున్నాను ఈ పరిస్థితుల మీద సమీక్షించాలా? నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి అంతటికును, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈవేళ దీనివల్ల ఎంత నష్టం వచ్చిందండి? 5,860 కోట్ల రూపాయలు 14th కమిషన్ రిలీజ్ చేయవలసినటువంటి ఆపు చేస్తే ఏమయ్యా రమేష్ కుమార్ నీ అబ్బిస్తాడా తెచ్చిక్కడికి? ఇది ఏమన్నా నీ అబ్బగారు జాగీర్ అనుకున్నావా? ఎలక్షన్ కమిషన్ ప్రజలిచ్చినటువంటి అధికారంతోనే ఈనాడు మీకు అధికారాలు వచ్చాయి. ఏమనుకుంటున్నారు మీరు? దేవుల తమాషానా, ఆషామాషినా? ఒక్కసారిగా నీవు ఇచ్చినటువంటి పనికిమాలినటువంటి డైరెక్షన్ వల్ల ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీల యంత్రాంగం, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోయినారు. ఈ వారికి కూడా చూడు ప్రజలకు ఎంత గౌరవం ఉందో రాజ్యాంగ వ్యవస్థ మీద. నీవు ఇచ్చినటువంటి తప్పుడు డైరెక్షన్ అయినా గౌరవించారు, నిలుపుదల చేశామే. మేము దీన్ని గౌరవించడం లేదు, వీటో చేస్తున్నామని ఏ ప్రభుత్వమైనా కాదంటే ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఎక్కడికి తీసుకుని వెళ్తారు మీరు? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల మధ్యన అంతర్గత పోరాటాన్ని ఈనాడు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా?